నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా పినంనేని వెంకటేశ్వరరావు కుమార్తె వివాహం. నూతన వధువరులను ఆశీర్వదించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలియో శాశ్వత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ యలవర్తి. గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం. ఇలపరు దళితుల భూములను వెంటనే దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేసిన రాఘవులు. లేకపోతే చెరువులను ఆక్రమిస్తామని హెచ్చరిక. రాష్ట్ర ఆప్కబ్ చైర్మన్ పినంనేని వెంకటేశ్వరరావు కుమార్తె ఉమాశ్రీ వివాహ వేడుకలను ఏలూరు రోడ్లోని వేములపల్లి కోదండ రామయ్య కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేసి నూతన వధువరులను ఆశీర్వదించారు. రాష్ట్ర ఆప్కబ్ చైర్మన్ పినంనేని వెంకటేశ్వరరావు కుమార్తె ఉమాశ్రీ వివాహ వేడుకలను స్థానిక ఏలూరు రోడ్లోని వేములపల్లి కోదండ రామయ్య కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని నూతన వధూవరులు ఉమాశ్రీ రతన్లను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వరరావు, చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్, కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కోసిరాజు వీరయ్య చౌదరి, కేంద్ర మంత్రి సృజన చౌదరి, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాసరావు, కొల్లు రవీంద్రులు, పత్రిపాటి పుల్లారావు, ఎంపీలు కొనకల్ల నారాయణ, మాగంటి శ్రీనివాసరావు, తూర్పు కృష్ణ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని పూర్ణవీరయ్య తదితరులు పాల్గొన్నారు. సమాజంలో పోలియో శాశ్వత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ యలవర్తి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ కాలనీ మున్సిపల్ పాఠశాలలో గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో పోలియోను శాశ్వత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ యలవర్తి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్టీఆర్ కాలనీ మున్సిపల్ పాఠశాల ఆవరణలో గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషితో దేశంలో పోలియో దాదాపు నిర్మూలించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. పోలియోపై ప్రజల్లో అవగాహన కల్పించటమే లక్ష్యమని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని ఆయన వెల్లడించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 260 మంది సిబ్బందితో 60 బూతులు, 2 మొబైల్ టీమ్, 6 రూట్ ఆఫీసర్లు పాల్గొంటున్నారన్నారు. పట్టణ పరిధిలో 5 సంవత్సరాల లోపు గల 6,590 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయటమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, వార్డ్ కౌన్సిలర్ కూడక రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా పల్స్ పోలియోలో భాగంగా ఈ సంవత్సరంలో మొదటి విడతగా ఈరోజు ఈ పోలియో చుక్కలు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా వేయటం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎవరూ కూడా చిన్నపిల్లలు ఈ పోలియో మహమ్మారి బారిన పడకూడదు, ఆరోగ్యంగా పిల్లలు ఉండాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఇటు ప్రభుత్వ సహకారంతోనూ, అటు రోటరీ ఇంటర్నేషనల్ వారి సహకారం, బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఎంతో విజయవంతంగా జరుగుతూ ఉంది. ఈరోజు పోలియో రహిత దేశాల్లో భారతదేశం కూడా మొట్టమొదటి స్థానంలో ఉంది. ఎక్కడ కూడా మన భారతదేశంలో ఒక్క కేసు కూడా పోలియో కేసు నమోదైనటువంటి దాఖలాలు లేవు. కాబట్టి పిల్లలందరికీ కూడా ఇది ఈ ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని తల్లిదండ్రులందరూ ఎంతో బాధ్యతాయుతంగా తీసుకుని పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి పిల్లలకి కూడా ఈ పోలియో చుక్కల్ని వేయించాలి. మరలా ఏప్రిల్లో ఇంకో 2 విడత ఇంకొకసారి వేస్తూ ఉన్నాం. మరి తప్పనిసరిగా ఈసారి అప్పుడు కూడా వేయించాలి. మనం 6,590 మందిని గుడివాడ పట్టణంలో లక్ష్యంగా పెట్టుకుని 60 సెంటర్స్ని ఏర్పాటు చేసాం. అట్లాగే మొబైల్ టీమ్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఈరోజు అట్లాగే ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించి ఎవరైనా ఒకటిద్దరు మిగిలిపోయినా కూడా తప్పనిసరిగా పిల్లలందరికీ కూడా ఈ పోలియో చుక్కలు వేసే విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా మా స్టాఫ్, మున్సిపల్ కమిషనర్ గారు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇటువంటి అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఒక్క 10 నిమిషాలు మీది కాదని కేటాయించి చుక్కలు వేస్తే పిల్లల జీవితాలని, మరి వాళ్ళు బ్రతికున్నంతకాలం పోలియో మహమ్మారితో బాధపడకుండా కాపాడినవారు అవుతారు. కాబట్టి ఇది ఒక బాధ్యతాయుతంగా తీసుకుని పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇండియాలో అంతటా కూడా ఒక కార్యక్రమం అవుతా ఉంది. అది ప్రభుత్వ కార్యక్రమం, ప్రజా కార్యక్రమం, ఎన్జిఓస్ అందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయి, ఎవరైతే చిన్నపిల్లలు 5 సంవత్సరాలు వయస్సు కలిగిన వారు అప్పుడు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ డ్రాప్స్ వేయించవలసిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో మనము 60 సెంటర్స్ పెట్టాము. అదేవిధంగా
ప్రయాణంలో ఉన్న వాళ్ళకు కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో కానీ అదేవిధంగా రైల్వే స్టేషన్లో కానీ ఇంకా అన్కవర్డ్ ఏరియాస్లలో కానీ ఇలా అన్ని ప్రాంతాలు పెట్టాము. ఏ వార్డు వాళ్ళు ఆ వార్డులో నేర్చుకోవాలనే రూల్ ఏం లేదు. ఈ 60 సెంటర్లో కానీ ఆర్టీసీ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ డ్రాప్స్ వేయించుకుంటే ఇంకా రాబోయే రోజుల్లో ఈ యొక్క వ్యాధి ఏదైతే ఉందో అది రాకుండా ఉండేటువంటి ఇది ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి. అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా ఉంది, ఇంటింటికి వస్తారు. ఇంకా ఎవరైనా పొరపాటున డ్రాప్స్ వేసుకునే వాళ్ళు కానివ్వండి, ఇంకా ఈ యొక్క అవకాశాన్ని సద్వినపరచుకోవాలి. అదేవిధంగా ఇంకా డ్రాప్స్ మాకు రాలేదు అని ఏదన్నా ఒక రింగ్ చేస్తే కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. సో అందువల్ల ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలనేసి ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ప్రజలందరికీ కోరుకున్నది ఏమంటే, మనకి రెండు ట్రాన్సిట్ టీము బస్ స్టాండ్ మధ్య రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అక్కడ ఎవరారు దిగిన వాళ్ళు, ప్రజలు, పేరెంట్స్ వాళ్ళు తప్పకుండా అక్కడ ఒక టీం ఉంటుంది, మనకి అక్కడ ఒక స్థానికులుగా ఉంటారు, వాళ్ళ దగ్గర తప్పకుండా వేయించుకోండి. పోలియో చుక్కులు వేయించుకోవడదే కాదు, వాళ్ళు మార్క్ కూడా చేసుకోవాలి. ఎడమ చేతు కుడి వెళ్ళకి మార్క్ చేసుకోవాలి, అప్పుడే ఆ పిల్ల ప్రొటెక్ట్ అయిందని మనకు తెలుస్తుంది. మన గుడివాడందరిలో మనకి టార్గెట్ సార్ చెప్పినప్పుడు కమిషనర్ గారు 6,590 మంది పిల్లలకి మన టార్గెట్ లక్ష్యంగా పెట్టుకున్నాము, మీరందరూ సహకరించి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తారని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. నందివాడ మండలంలోని ఇలపరు గ్రామాల్లోని 165 ఎకరాల దళితుల భూములను వెంటనే దళితులకు అప్పగించాలని సిపిఎం నేత రాఘవులు అన్నారు. లేకపోతే ఆ భూములను ఆక్రమించుకుంటామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో సిపిఎం నేత బివి రాఘవులు విలేకరుల సమావేశం నిర్వహించారు. నందివాడ మండలం ఇలపరు గ్రామంలో 165 ఎకరాల దళితుల భూములను కొంతమంది అగ్రవర్ణాల వ్యక్తులు ఆక్రమించుకుని లబ్ధి పొందుతున్నారని, వాటి కోసం దళితులు కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దళితుల భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఫిబ్రవరి 6వ తేదీన స్వయంగా భూములను ఆక్రమించుకుంటామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం ఎలపర్రు గ్రామంలో దళితులకు ఇచ్చిన సొసైటీ భూములు 165 ఎకరాలని ఇతర పెద్దలు అన్యాక్రాంతం చేసుకుని చేపల చెరువులు వేసుకుని లక్షలు సంపాదించుకుంటున్నారు. గత దశాబ్దం నుంచి దళితులు తమ భూములను తమకు ఇవ్వండి, తమకు న్యాయం చేయండి అని ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా, అధికారులు చాలాసార్లు వచ్చి ప్రత్యక్షంగా చూసిపోయినా కానీ ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం చేయలేదు. ఈరోజు సొసైటీ భూములు ఈ గ్రామంలో కాదు, చాలా గ్రామాల్లో ఈరోజు ఇటువంటి అన్యాయమే జరుగుతుంది. దాదాపు 14 ఎకరాలు 15 ఎకరాలు కోర్టు కేసులు ఉంటే ఆ కోర్టు కేసు పేరు పెట్టి మిగతా 145 ఎకరాలను కూడా సెటిల్ కాకుండా ఈరోజు చేస్తున్నారు. అందుకనే అధికారులు ఈ చేపల చెరువుల యజమానుల దగ్గర నుంచి డబ్బులు తిని ఆ రకంగా చేస్తున్నారా ఏమిటని చెప్పేసి అనుమానం ఉంది. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి పక్కనే అమరావతి నగరంలో కూర్చొని ఉన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వారి పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు గారి వివాహానికి వచ్చారు, సంతోషం. వాస్తవంగా మేము ఇక్కడ ముఖ్యమంత్రి గారిని అడ్డుకోదలుచుకుంటే అడ్డుకుని ఉండేవాళ్ళం, కానీ వివాహానికి వచ్చిన వారిని అడ్డుకోవడం సబబు కాదు, మేము చేయలేదు. కానీ అధికారులు ఇన్నిసార్లు తిరిగినా కానీ పరిష్కారం చేయకపోతే ప్రభుత్వం ముఖ్యమంత్రి పట్టించుకోకుండా ఈరోజు దళితులకు అన్యాయం చేస్తే ఇది సైన్స్కు రానిదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందుకనే 5వ తేదీన మేము చేపల చెరువుల మీదకి వెళతాం, చేపలు పడతాం, ఆ రకంగా స్వాధీనం చేసుకుంటాం. అది చట్టబద్ధంగా 145 ఎకరాలు ప్రజలకి చెందుద్ది. అందుకని ప్రభుత్వం దాన్ని కోరుకుంటుందా లేకపోతే పరిష్కారం చేస్తూ తేల్చుకోవాలి. ఈరోజు వంశధార రైతులు తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అడిగి బతిమలాడి ఇక గత్యంతరం లేక తిరుగుబాటు చేశారు. ఆఖరికి ముఖ్యమంత్రి కూడా రైతులకు క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారులను సస్పెన్షన్ చేసి యాక్షన్ తీసుకున్నారు. అధికారులు ఏం చేశారు? ఈరోజు ప్రభుత్వం పాలక వర్గాలు ఏం చేస్తారు? ఎలవరిలో కూడా అదే చేస్తున్నారు. ఈరోజు పాలక పార్టీ ఈరోజు ఆ యజమానులకి మద్దతు ఇచ్చి ఆ రైతులకు అన్యాయం చేస్తుంది. అందుకని అధికారులు నెట్టేసేయడం కాకుండా రేపు వంశధార మార్గాన్ని ఇక్కడ దళితులు కూడా పట్టే తిరుగుబాటు చేసే పరిస్థితి కాకుండా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని 26,000 ఎకరాలు ఈరోజు ఆ మండలంలో ఇటువంటి చేపల చెరువులు భూములు ఉన్నాయి. దాంట్లో 10,000 ఎకరాలు దళితుల యొక్క భూములను ఈరోజు అన్యాక్రాంతం చేసి దోచుకుంటున్నారు. ఆ 10,000 ఎకరాలను ఈరోజు అందరికీ
మళ్ళీ తిరిగి ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మిగతా 15,000 ఎకరాలు కూడా రైతుల పట్టా భూముల్ని ఈరోజు చేపల యజమానులు తక్కువ లీజుకి తీసుకొని ఈరోజు కోట్లు సంపాదించుకుంటున్నారు. వారి లీజుకి పెంచనన్నా పెంచాలి, లేకపోతే వాళ్లే చేపల చెరువులను వేసుకునే పెట్టుబడులను చేయించాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు పెద్ద మండలం అంతా పెద్ద నీటి వ్యాపారం జరుగుతుంది, నీటి మీద కోట్లు సంపాదిస్తున్నారు. చేపల చెరువులు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేశారు, చేపల చెరువులు చేసి నీళ్లు కూడా లేకుండా చేశారు. ఈరోజు బాటిల్ 20 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు పశువులు ఆ నీళ్లు తెరితే గర్భాలు కూడా నిలవడం లేదు, వాటితో స్నానాలు చేస్తే దురదలు వస్తున్నాయి తప్ప లేదు. అటువంటి పరిస్థితి, మొత్తం జీవితాన్ని సర్వనాశనం చేసే హక్కు మీకు లేదు అని చెప్పేసి వాళ్ళకి భూములు కేటాయించారు. లోతుకి పూడికి తీసుకోవడానికి మట్టి లేదు, ఎందుకంటే చెరువులు దవ్వేసారు. మట్టి లేక ఈరోజు 5 సంవత్సరాల క్రితం భూములు కేటాయించి ఇళ్ల స్థలాల కోసం వాటిని పూడ్చి వాళ్ళకి ఇవ్వని పరిస్థితి కూడా ఈరోజు ఉంది. అందుకని తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. ఎప్పటికైనా ముఖ్యమంత్రి మేల్కొని ఓసారి వారు ప్రత్యక్షంగానో వారి యొక్క ప్రతినిధితో వచ్చి చూసి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాం, లేకపోతే తిరుగుబాటు తప్పదని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తున్నాం. ప్రత్యేక హోదా ముఖ్యమంత్రే చెప్పాలి. హోదాను ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, పార్టీలు అడుగుతున్నాయి, ఉద్యమాలు అడుగుతున్నాయి, అలాగే బీజేపీ తెలుగుదేశం వాళ్ళు కూడా మొన్నటిదాకా అడిగారు, ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి ఈరోజు వారు అంటున్నారు. అంతకుముందు ఎందుకు అడిగారో ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు. వారు సమాధానం చెప్పుకోవాలి, సమాధానం చెప్పుకోకపోతే వాళ్ళు దానికి మూల్యం చెల్లించుకోవాల్సింది. ఇవాళ అధికారంలో ఉంది కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుద్ది అనుకుంటున్నారు. రేపు ఎన్నికలు ఓట్లు వచ్చినప్పుడు ఆ చెల్లుబాట్లు ఏం కుదరం అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. గుడివాడలో బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. యువమోర్చా నాయకులు ప్రసాద్ ఆధ్వర్యంలో 200 మంది బీజేపీ పార్టీలో చేరడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. స్థానిక బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 200 మంది పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి మంత్రి కామినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ గుడివాడలో బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. 200 మంది పార్టీలో చేరుతున్నారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాలకు ఆకర్షితులై ప్రజలు బీజేపీలో చేరుతున్నారని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ గారి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు వలపర్ల వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా నాయకులు హితేంద్ర, యువమోర్చా నాయకులు గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గుడివాడ పట్టణంలో ప్రసాద్, నాని వీళ్ళ నాయకత్వంలో దాదాపు 150 మంది, అందులో ఎక్కువ మంది మైనారిటీ సోదరులు సోదరిమణులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ కార్యక్రమానికి వచ్చాను. మనస్ఫూర్తిగా వాళ్ళని ఆహ్వానిస్తా, తప్పకుండా వాళ్ళు గర్వంగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, దాంతోపాటు నీతి నిజాయితీలు ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ బీజేపీ. ఆ పార్టీలో జరుగుతున్నందుకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ పార్టీని బలోపేతం చేస్తానికి అందరూ కలిసి కృషి చేయాలని కోరుకుంటాను. ముందుగా నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. గుడివాడ పట్టణంలో 36 వార్డులు ఉన్నవి, గుడివాడ పట్టణంలో 36 వార్డులు ఉన్నవి, 28 వార్డులు కంతీలు వేసుకోగలిగాము. ఈ మళ్ళీ వార్డు మీటింగులు కూడా మన జిల్లా అధ్యక్షులు కుమారస్వామి గారు పిలుపు మేరకు వార్డు మీటింగులు పెట్టి వార్డుని సెంటరింగ్ చేస్తూ ఉంటుంటే కొంచెం డిస్టర్బ్ అయ్యాము. మరలా ఇప్పుడు కూడా మేము వార్డు మీటింగులు పెట్టి బూత్ స్థాయి నుంచి కూడా కంపెనీలు వేసుకొని గుడివాడ పట్టణంలో మరి గత మీటింగ్ జిల్లా మా గుడివాడ పట్టణం మీటింగులో మా కుమారస్వామి గారికి ఒక మాట ఇచ్చాను. రాబోయే ఎన్నికల్లో గుడివాడ మున్సిపాలిటీని కైవాసం చేసుకొని ఆయనకి గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశాను. మరి దానికి సీనియర్స్ సహకారం కావాలి. మరి ఇక్కడ విజేంద్ర నాని గారు సహకారం ఇస్తున్నారు. మరి మిగిలిన సీనియర్స్ని కూడా కోరేది సహకరిస్తే మనం అనుకున్నది డెఫినెట్గా సాధించగలము. మీకు ఇప్పుడు కార్యకర్తలకు కూడా ఇప్పుడు జాయిన్ అయిన కార్యకర్తలకు కూడా బాధ్యతలు పెరిగినాయి. పార్టీలో జాయిన్ అయ్యామంటే జాయిన్ అవుతాం కాదు. ఎందుకంటే కుమారస్వామి గారు నన్ను నిద్రపోనివ్వట్లేదు. వార్డు మీటింగ్లు పెట్టావా, ఎంతమంది వచ్చారు ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఏ వార్డులో ఉన్నారో ఏంటో చూసుకొని ప్రతి క్షణం కూడా మీరు రోజుకు ఒక గంట వార్డులో కేటాయించి సమస్యలు పేద ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద మీరు మా దగ్గరికి వస్తే ఇక్కడ నేనుంటాను, నిమ్మగడ్డ నాని గారు ఉంటారు. మా సమక్షంలోనే మ్యాక్సిమం పనులన్నీ కూడా అయిపోతున్నాయి. మున్సిపాలిటీలో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, ఆర్టీఓ ఆఫీస్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ మాతోనే అయిపోతున్నాయి, నాని గారితో మాతోనే. ఒకవేళ మాతో కాకపోతే మన జిల్లా అధ్యక్షులు కుమారస్వామి గారు ఉన్నారు, మరి మనకు దగ్గరలో మంత్రివర్యులు ఉన్నారు,
మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మీకు అర్హత కలిగిన వారికి ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరికీ ఇళ్ళు అని పెట్టి మరి ఇప్పుడే చెప్పారు. మన వెంకయ్యనాయుడు గారు మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మంత్రి గారు అయిన తర్వాత మన గుజరాత్ సిటీని అమృత సిటీ కింద సెలెక్ట్ చేసి 10,000 ఇళ్ళు G+2 శాంక్షన్ చేశారు. ఇప్పుడే కుమారస్వామి గారి ద్వారా మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాను. గతంలో మన పార్టీ వాళ్ళు 150 ఇళ్ళకు పెట్టుకున్నారు. అవి మున్సిపాలిటీలో ఆన్లైన్లో అయి ఉన్నవి. అవి మంత్రి గారికి ఇచ్చి అవి చేయించమని చెప్పాము. మాతృమూతలు సోదరులు అందరికి కూడా హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటాం. ఇది ఒక మంచి పరిణామం. భారతీయ జనతా పార్టీలో ఇంత ఎత్తున ప్రసాదు, యువమోర్చా అధ్యక్షుడు, మరాఠీ మోర్చా నాయకుడు నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున ఈ గుడివాడ పట్టణంలో ఈ ఇరువరల మండలానికి సంబంధించి కానీ పట్టణానికి సంబంధించి కానీ ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా చేరుతున్నందుకు భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా శాఖ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. చాలా శుభపరిమాణం ఇది. రాబో రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీదే ఈ రోజు గుర్తుంచుకోండి. మీరు ఇవాళ భారతీయ జనతా పార్టీ మన నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ బలహీనంగా ఉండవచ్చు, కానీ భవిష్యత్తు ఏదైతే 2019 ఉందో 2019కి భారతీయ జనతా పార్టీలో జిల్లా అంతా కూడా మన చేతిలో రాబోతుంది. ఈ పరిణామం ప్రతి నియోజకవర్గంలో కూడా జనం మన ఒక్క చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఏదైతే జాతీయ నాయకులు ఉన్నారో, ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నారో నరేంద్ర మోడీ గారు, వారి నాయకత్వంలో పార్టీ గ్రామ గ్రామాన విస్తరిస్తబోతుంది. ఈ విస్తరణ ఏదైతే ఈ కుటుంబం ఉందో ఈ కుటుంబం పెద్ద ఎత్తున మీ అందరిని కూడా ఆహ్వానిస్తుంది. ఈ అందరి సమక్షంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే కామినేని గారి సమక్షంలో ఇవాళ పార్టీలో మీ అందరూ చేరుతున్నారో, భవిష్యత్తులో మనం అన్ని గ్రామాల్లో ఈ నియోజకవర్గాన్ని మనం శాసించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపరాల్సిన అవసరం ఉందంట నేను. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మరి ఏ రాజకీయ పార్టీ ఆస్తి కాదంట నేను. ఈ నియోజకవర్గం ఒకరోజు భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి రావాలి. రావాలంటే ఈ రకమైన పరిస్థితి, ఈ రకమైన ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ చేర్పులు అనేక పార్టీల నుంచి ఉండే వ్యక్తులనే అందరిని కూడా మనం ఆహ్వానించుకోవాల్సిన అవసరం ఉంది. మన కుటుంబంలో చేర్చుకోవాల్సిన అవసరం ఉందంట నేను. మనమందరినీ కూడా ఈ కుటుంబంలో చేర్చుకొని రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉందో, 2019 ఎన్నికలు ఏదైతే ఉందో, ఆ ఎన్నికల్లో విజయ పదవిలో పార్టీ నడిపించడం కోసం మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉందంట నేను. ఆ రకంగా గ్రామాల్లో పార్టీ పరిస్థితి తెచ్చుకుంటూ పరిస్థితి చూసుకుంటూ ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేట్టుగా ఆలోచన చేసుకుంటూ మనం అందరం పార్టీని విస్తరింప చేయాల్సిన అవసరం ఉందంట నేను. అప్పుడు మాత్రమే మన పార్టీ లబ్ధి చేకూర్చుది, బలం చేకూర్చుది, ఈ నియోజకవర్గంలో కూడా పార్టీ పెరుగుతుందట. అందుకోసం మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నేను పార్టీ. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఘనంగా పినంనేని వెంకటేశ్వరరావు కుమార్తె వివాహం. నూతన వధువరులను ఆశీర్వదించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలియో శాశ్వత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ యలవర్తి. గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం. ఇలపరు దళితుల భూములను వెంటనే దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేసిన రాఘవులు, లేకపోతే చెరువులను ఆక్రమిస్తామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.